ముద్దు ముద్దు ముందు ముందు ఏమిటలా చెవి దగ్గర మేకలాడిచావు? ఏదో కుట్టినట్టు ఉంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడి మీద లగ్నం చెయ్యి. కడుమయ్య, నీకేమైంది నాన్న? నన్ను ఏది కుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మగ వ్యధ గుంతులాగే ఉంది. పద అటు కాదు ఇటు. రూపా రూపా, ఎందుకు అస్తమానం? ఎవడు నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతు ఎవడు? ఆ గొంతుకు వాడికి నీకు సంబంధం ఏమిటి? ఎలా నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి, ఆ గొంతు కానీ కలుసుకోవడానికి? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు, మూడు సార్లు మునగాలి. రూపా 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 రూపా, ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు, ప్లీజ్ 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 ప్లీజ్. రూపా పోలీసులో మునిగిపోయిందా? రూపా, సరే రూపా, ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలావు? మెడలో గొలుసు ఏమిటి? అవును, హైదరాబాద్ లో పోయించి ఇక్కడికెలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏది? ముందా గొలిసితే గొలిసి, మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు. మళ్ళీ మునగల నానా, చాలు. అన్ని నీ ఇష్టమైన ఏమిటి, మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తీరదు. మునుగు. ఇంత సేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు యూస్లెస్ ఫెలో. తెలియవా, మునకలన్నీ అయిపోయాయి కదా. పద, ఇంకో మూడు సార్లు మునుగుతాను అన్న. చచ్చావులే, పద. ఏంట్రా మునుకులేస్తున్నావు? నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండాలని. చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి, చెప్తావా లేదా? వదలవే, నేను చిన్నపిల్లని అనుకున్నా. కాక నన్ను చూడు, అప్పుడే అమ్మను కూడా అయిపోతున్నాను. ముందు నువ్వు చెప్తావా లేదా? చెప్తాను. హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా? ఇక్కడ తేలింది. ఇక్కడ ఈ ఊర్లోనా? ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడిస్తాను. మొత్తానికి ఒరే, ఈ కోఇన్సిడెన్స్ చూసావా? మనిద్దరికి ఈ మధురైతేనే రాసిపెట్టుంది. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకోవాలి. వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. ఎంత మాట్లాడినావమ్మా, వాడు నీ వాడు, నీ సొంతం, నువ్వు వాడిని ఏమైనా చేయవచ్చు. ఏమా తాళాలు జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మీనాక్షి అత్తయ్య గారు, మంది నువ్వురాలి రాయి. అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను. మీనాక్షి టెన్షన్ పడకు, నెమ్మదిగా చెప్పు. ఏందయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య, మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా? ఎవరన్నా పంపారు? నేనే పంపాను. ఎందుకు? మందునూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా. ఏరా, మా అక్క నీ మీద మోసపడింది అంతే కదా, మొహం ఎందుకు రా పచ్చడైంది? అదే అదే తప్పమ్మగారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలకి తగలాలి, మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి. టూల్ కిట్? అది కార్లో ఉండాలి కదా, రూమ్లో ఎందుకుంది? కార్లో పోయిందండి, స్పేర్ది ఉందని. ఉందా లేదా టూల్ కిట్? ఉందా లేదా? లేదండి. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చెయ్యరా. ఇది అత్తయ్య గారు లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యరా. ఇది అది దంపతులు అంట భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా, చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? వద్దు మా, కళ్ళలో కూడా చెవి కానీ చేయను, మీ చేతులకి ఎందుకు మా పాప అంటుకో. వెంటనే వెళ్ళి పనులోంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. డై, మళ్ళీ కనిపించావు, నా చేతిలోనే చేస్తావు.
లోపలికి తీసుకెళ్ళు. జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి. వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నా మీదే కాదు, మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదే, నేను నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం కొంచెం అనుమానంగా ఉంది. అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం అప్పుడే అనుకున్నా. నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రే, నీ వల్ల కాదురా, నీకో దండం. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలరా, వాళ్ళు నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12:00 కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా. అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్తావు నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే, వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా. నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా, జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 ఏళ్ళు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా, కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు, 9వ నెల మొదలో గానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే ఏంట్రా, పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు, నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గాని, అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. అలాగేనమ్మా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు, లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి బాపులే, ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి, నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్గా, ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. కూసావు, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 ఉదయ్, తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందండి, మనమే పరాయి వాళ్ళమా? రే ఏంట్రా ఈ మాటలు, ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తగారు పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా, అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి, వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బావ. ఎవడ్రా నీ బావా, మరి ఇంతగా బయటకెళ్ళు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు, మరింతగా. నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా, ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. వాళ్ళు దేవతలు,
వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా? నీకేం తెలియదు, నువ్వు నువ్వు ఊరుకో, ముందు నువ్వు మీనాక్షి నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు బయటికి వెళ్ళు. మీనాక్షి నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. మీనా నేను చెప్పేది విను, మీనాక్షి నేను చెప్పేది విను, నా మాట విను మీనా, మీనాక్షి నేను చెప్పేది విను మీనా. మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా, నువ్వు అక్కడికి వెళ్ళినా, దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వచ్చు. ఉదయ్ ఉదయ్, అట్లాంటి మాట్లాడను. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే, భగవంతుడు ఎంత ఆయుష్ నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చిన్నగా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళి డాయ్ ఉళ్ళబోగా, వెళ్ళే పరగా, వేలే పరగా, పడా ఉళ్ళ పడా. ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా, ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. మీ నాన్న అంటే అంత భయమా? భయమా, టెర్రర్. మరి భయపడే ఆడాలి అంటే నాకు ఇష్టం లేదు. నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నానన్నా. నానా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా, ప్రతి విధమా డైరెక్షను. మాయ గారు మీ కళ్ళ చూడు. ఇలా ఇవ్వమ్మా. ఇష్ట రామచంద్ర, ఆలస్యం అయిపోతుంది. నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి, మీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, చూడ్డానికి చాలా బాగుంటాడు, ముక్కుసూటి మనిషి, దేనికి ఎవరికీ భయపడ్డు, నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. ఇదా రాగిత, వచ్చాయి. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీకోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత. రా గీత, రా. ఈ చెత్తను తీసుకెళ్లి కుప్ప తొట్టులో పొడుంగా. నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా? ఎక్కడ